నమస్కారం ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం యత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవతః అన్నారు అంటే ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడే దేవతలు కొలువుంటారు అని అర్థం అన్నమాట మరి ఇవాళ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి ఉమెన్స్ డే సందర్భంగా ఇవాళ ఒక ప్రత్యేక అతిథి మన ముందుకు రాబోతున్నారు ఆ అతిథి ఎవరంటే ఎన్నో సినిమాలకి డాన్స్ కొరియోగ్రఫీ చేయడమే కాకుండా సినిమాలకి దర్శకత్వం వహించిన నన్ అదర్ దెన్ ది వన్ అండ్ ఓన్లీ సుచిత్ర చంద్రబోస్ గారు వెల్కమ్ అండి Happy Women's Day and thanks for coming. Thank you, wish you the same. Thank you. Namaskaram, Mahila Prekshakulandariki, Women's Day Subhakankshalu. Okay, Andy, mana aha emirishilo first one to cheyalante mana chef garni pilavali. Pilavali, pilandi. Ayyi chudali. Tappakunda Andy. So let me welcome Chef Raj garu. Welcome Andy. Namaskaram Raj garu. Namaskaram. Namaste Andy. మీ ఇద్దరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థాంక్యూ వెరీ మచ్ సో అలాగే తెలుగు రచన ఇంతగా ఆదరిస్తున్న ఆడపడుచులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థాంక్యూ మా మహిళలందరికీ వంటలు నేర్పిస్తున్న మీకు థాంక్యూ వెరీ మచ్ అంతేనా అంతే అంతే బాగుందండి సో రాజుగారు ఇవాల్టి స్పెషల్ వంట ఏంటో సో స్వీట్ పొటాటో మసాలా రైస్ ఓ ఈ స్వీట్ లేడీస్ అందరికీ స్వీట్ పొటాటోనా yes ఓకే దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా స్వీట్ పొటాటో మసాలా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన చిలకడ దుంప ముక్కలు ఒక కప్పు బాస్మతి బియ్యం ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి పెరుగు పావు కప్పు పుదీనా కొద్దిగా తరిగిన పచ్చిమిరపకాయలు మూడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు బిర్యానీ ఆకులు రెండు మసాలా దినుసులు కొద్దిగా అవిసె గింజలు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత నూనె 3 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలను చూసాం కదండి ఓకే అండి రాజగారు స్టార్ట్ చేద్దాం ఓకే అండి ఆ స్వీట్ పొటాటో అన్నం కదా సో వీటిని నేను ఉడికించి పెట్టేసాను ముక్కల్ని సో మసాలా రైస్ అన్నం కదా సో ఒక మసాలా పొడి మనం రెడీ చేసుకుందాం ఇదేంటి అవిసె గింజలు అండి అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ ఓకే మరి రైస్ కాకుండా మిల్లెట్స్ తో కూడా చేయొచ్చా చేసుకోవచ్చండి సో ఇది కొంచెం అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా మరి ఇది బ్రౌన్ గా ఉంది కదా మరి బ్రౌన్ గా ఇంకా ఏ కలర్ లోకి వేయించుకోవాలి అంటే స్మెల్ తెలుస్తుందండి మనకి ఓకే సో కొంచెం కమ్మదనం అనేది వస్తుంది కొంచెం డార్క్ కలర్ లో ఉన్న దాంట్లో మనకు మెయిన్ గా అక్కడ మనం గుర్తించుకోవాలి సో ఇట్స్ ఆయిల్ అక్కర్ల ఆయిల్ అక్కర్లేదు మన డ్రై గానే ఓకే సో ఇవి కూడా వేగుతున్నప్పుడే మసాలా దినుసులు ఓకే దాల్చిన చెక్క యాలకులు అలాగే లవంగాలు అండి ఓకే కొద్దిగా బిర్యానీ ఆకు కొద్దిగా వేయించాలా ఆ సుచిత్ర గారు మీరు చెప్పండి ఎవరికైనా డాన్స్ డైరెక్టర్ అవ్వాలంటే చాలా కష్టమైన పని ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో ఐ థింక్ మీరు వన్ ఆఫ్ ద పైనియర్స్ ఫస్ట్ వాళ్ళు అనుకుంటా కదా అవును అంటే నాకన్నా ముందర తారా మాస్టర్ గారు ఉన్నారు చిన్ని ప్రకాష్ వైఫ్ ఆవిడ ఉన్నారు ఓకే సో దెర్ ఆర్ సో మెనీ అదర్ డాన్స్ డైరెక్టర్స్ ఆల్సో ఉన్నారు బట్ నేను ఎక్కువ పాపులర్ అయ్యాను అవును సో ఎలా ఎంచుకున్నారు అసలు ఈ ఫీల్డ్ని మీరు నేను ఎంచుకోవడం అంటే దేవుడే నాకు దారి చూపించాడు ఎస్ అంటే డాన్స్ అంటే ఇష్టం బట్ మా అమ్మగారి ఇష్టాన్ని నా ఇష్టంగా మార్చుకున్నాను వెరీ నైస్ సో ఇది ఇప్పుడు అయినట్టేనా అండి అయిపోయిందండి కొంచెం చల్లారితే మనం దీన్ని మిక్సీ పట్టి పొడి రెడీ చేసుకోవచ్చు ఓకే సో కాస్త చల్లారండి అయితే నేను అడుగుతాను ఇంకో అంటే మీరు డాన్స్ అయితే నేర్చుకున్నారు కానీ సినిమాల్లో ఇలా చేసుకోవాలి కొరియోగ్రఫీ అన్నది ఎలా వచ్చింది మీకు ఆలోచన అంటే నా స్నేహితురాలే బృంద అనే కొరియోగ్రాఫర్ కూడా మేద్రం చిన్న నటి స్నేహితురాలు మేద్రం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నమాట
इधर कल आने अलागे कल वर्क अटे अद तक नूड लाख अला एंटर अव्वा నిజంగా స్నేహితురాలు బృంద వాళ్ళ కుటుంబానికి చాలా రుణపడి ఉండాలి ఎందుకంటే వాళ్ళ వల్లనే ఈ రోజు ఒక కొరియోగ్రాఫర్ అయ్యానని చెప్పొచ్చు సో అయినట్టేనా అండి అయిపోయిందండి దీన్ని ఒక జార్లోకి తీసేసుకుందాం సో ఇది మనం పొడి కొట్టేసుకోవాలండి ఓకే చూస్తున్నారు కదండి మన షెఫ్ గారు దీన్ని పొడి కొడుతున్నారు ఆయన పొడి చేస్తూ ఉంటారు ఇలాగా మనం చూద్దాం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా కర్బూజా జ్యూస్ కనుక తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే మెదడుకు ఆక్సిజన్ సరఫరా పుష్కలంగా జరుగుతుంది దీనివల్ల ఒత్తిడి బాగా తగ్గుతుంది తద్వారా నిద్ర బాగా పడుతుంది దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది ఓకే అండి చిట్కా చూసాం కదా అలాగే ఇక్కడ పొడి కూడా సిద్ధమైపోయింది yes ready అయిపోయింది ఓకే సో ఇప్పుడు మనం సో కొద్దిగా ఆయిల్ సో కావాల్సిన మనం నేతితో అయినా చేసుకోవచ్చుండి ఇది ఓకే మీరు చూస్తూ ఉంటారా అండి మా తెలుగు రుచి చాలా సార్లు ఈని ఫాలో అయ్యాను ఈ రోజు నేరుగా చూసి అదృష్టం కలిగింది అరే వా థాంక్యూ మేడం ఉమెన్స్ డే రోజు యు మేడ్ ఇట్ దిస్ మ్యాన్ స్పెషల్ డే రియల్లీ Man behind vanta. Oh no. So ullipaya mukkalu. Nice. Pachimirapakayalu. Sir, my mother mechukunnarandi. Mee vantani. Ah, vaadigaru. Mechukunnarandi. Alaga. Avadiki edi ishtam? Ah, edi chesi pettina ishtam. अल्लम वेल्लुल्लि पेस्ट अयो असल की చంద్రబోస్ గారికి ఎగ్ ఫ్రైడ్ రైస్ పండు మిరపకాయ పచ్చడి కలిపేస్తారు కలిపేసి హాట్ హాట్ గా పెడతారు ఆయన స్పెషల్ డిష్ ఆయన స్పెషల్ డిష్ ఓకే ఓకే సో కొంచెం వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న చిలకడదుంప ముక్కలు సాల్ట్ వేసి ఉడికించాలా ఆహా అక్కర్లేదండి అంటే కొంచెం తీయగానే ఉంటాయి కదా సో అక్కర్లేదండి కొద్దిగా పెరుగు పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది పులుపుకి టొమాటోలు వేసుకోవట్లేదు మనం అందుకని అంటే రైస్ ఐటమ్ కాబట్టి టొమాటో వేసుకుంటే మళ్ళీ కొంచెం ముద్దగా అవుతుంది మనకి కాబట్టి కొంచెం పెరుగు మనకు సరిపోతుంది అలాగే మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు ఓకే సో కాస్త వేగాలి మనకి ఓకే వేగే లోపల నేను ఒక ప్రశ్న అడిగేస్తాను ఓకే నాకు ఇదే ఛాన్స్ లే అన్నట్టుగా మీరు చెప్పండి ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత మీ ఫస్ట్ ఆపర్చునిటీ ఎప్పుడు అది గుర్తుండిపోతుంది కదా మనకి yes అది ఎవరు ఇచ్చారు రవితేజ గారని డైరెక్టర్ రవితేజ గారు ఆయన యుగాంతం అనే ఫిలిం చేస్తున్నారు సురేష్ గారు హీరో దానికి నేను మాస్టర్ అసిస్టెన్సీ అన్నమాట అంటే ఫస్ట్ అసిస్టెంట్ కింద ఫ్రెండ్షిప్ లాగా యా నేను వెళ్ళి కొరియోగ్రాఫ్ చేశాను చేసినప్పుడు ఆయనకి నచ్చింది నేను చేసింది నచ్చి అసలు నన్ను అడగకుండానే అప్పుడు డైరెక్టర్ గారు కృష్ణారెడ్డి గారు వచ్చి ఆయన ప్రొడ్యూసింగ్ కొబ్బరి బొండం అన్నమాట హిజ్ మ్యూజిక్ అండ్ ప్రొడ్యూసర్ అన్నమాట వాళ్ళని వెళ్ళి కలిసి మాట్లాడాను వాళ్ళు ఫుల్ ఫిలిం ఇచ్చారు మొత్తం ఫిలిం ఫస్ట్ ఓకే అంటే ఫస్ట్ తీసిన వెంటనే ఫుల్ ఫిలిం అని చెప్పలేదు
ఫస్ట్ దే సెడ్ నేను 2 సాంగ్స్ ఇస్తానమ్మా బాగా చేసావంటే మైట్ బి విల్ థింక్ ఆ అలాగు దెన్ నేను ఆ 2 సాంగ్స్ బాగా చేయడం తోటి ఐ గాట్ ద ఫుల్ ఫిల్ లక్కీలీ ఐ గాట్ ద ఫుల్ ఫిల్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఉడికినట్టేనా అండి ఓకే అండి కొంచెం దగ్గరికి వచ్చేసింది కదా సో పెరుగు వేసిన తర్వాత కూడా ఇప్పుడు దీంతో మనం ముందుగా ఉడికించుకున్నాం బాస్మతి బాస్మతి రైస్ దాంతో పాటుగా మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఫ్లాక్స్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నువ్వులు మసాలా దినుసులు ఓకే బాగా కలుపుకోవాలి కదా yes అండి స్మెల్ వస్తుంది కదా మనకి ఇప్పుడు కొంచెం ఆ వేడి మీద ఉంటే కొద్దిసేపు అంత పడుతుంది సో ఉమెన్స్ డే కి స్పెషల్ గా వావ్ స్వీట్ పొటాటో మసాలా రైస్ రెడీ వావ్ స్వీట్ పొటాటో మసాలా రైస్ చాలా ఈజీ అండి చేసుకోవడం మనం ట్రై చేద్దాం తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం స్వీట్ పొటాటో మసాలా రైస్ తయారీ విధానం ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో అవిసె గింజలు నువ్వులు మసాలా దినుసులు బిర్యానీ ఆకు వేసి అవి వేగిన తర్వాత పొడి సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా వేసి వేగనివ్వాలి దీనిలో ఉడికించిన చిలకడదుంప ముక్కలు పెరుగు ఉప్పు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి తర్వాత అన్నం ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి ఆపై పుదీనాతో గార్నిష్ చేసుకుంటే స్వీట్ పొటాటో మసాలా రైస్ రెడీ స్వీట్ పొటాటో మసాలా రైస్ రెడీగా ఉంది ఇందాక నుంచి ఎప్పుడెప్పుడు తిందామా అని లేడీస్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సో ఆనర్స్ మీకే ప్లీజ్ మీరు గెస్ట్ కాబట్టి వాళ్ళు మీరు చేసుకు తినండి కరెక్ట్ చూసారా నేను ఎక్కువ చెప్పక్కర్లేదండి కంటిన్యూస్ గా అవి తింటున్నారు చాలా బాగుందని చెప్తున్నారు నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది మీరు ట్రై చేయండి చేస్తారు కదా ట్రై చేయండి ఇప్పుడు చూద్దాం ఒక చిట్కా మన దగ్గర ఉల్లిపాయ కాస్త పెద్దదిగా ఉందనుకోండి కట్ చేసుకుని సగం ఇవాళ వేసుకుని అలాగే ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుని రేపు సగం వాడుకుంటూ ఉంటారు ఇలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదు ఎందుకంటే గాల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని ఉల్లిపాయ అనేది త్వరగా ఆకర్షిస్తుంది దీనివల్ల టాక్సిన్స్ ఫామ్ అయ్యి విషతుల్యమయ్యే అవకాశం ఉంటుంది దీని ద్వారా రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉల్లిపాయ ఎప్పుడైనా సరే కట్ చేసుకున్నట్లయితే మొత్తం ఒకేసారి వాడుకోవడమే మంచిది నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట ఓకే అండి సో మీరేం చేస్తున్నారు మాకు ఇవాళ సుచిత్ర గారు రాజు గారు వీడియోస్ చాలా చూశాను కదా అందులోంచి పుట్టుకొచ్చిన ఒక స్వీట్ అవునా ఏంటది డ్రై ఫ్రూట్స్ అండ్ ఓట్స్ హల్వా డ్రై ఫ్రూట్స్ ఓట్స్ హల్వా యా డ్రై ఫ్రూట్స్ ఓట్స్ హల్వా మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా డ్రై ఫ్రూట్స్ ఓట్స్ హల్వాకి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు పావు కప్పు వాల్నట్స్ పావు కప్పు పిస్తా పావు కప్పు బాదం పావు కప్పు ఓట్స్ పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా ఖర్జూర ముక్కలు ఒక కప్పు పాలు ఒక కప్పు పాల పొడి పావు కప్పు యాలకుల పొడి ఒక టీ స్పూన్ నెయ్యి 3 టేబుల్ స్పూన్లు బాదం పప్పు ఎస్ ఫస్ట్ బాదం పప్పు వేగాల కొంచెం మీ లవ్ స్టోరీ చెప్పాలండి పాదం వెనకాల పదం నడిచిందా లేకపోతే పదం వెనకాల పాదం నడిచిందా పదం వెనకాల పాదం నడిచింది ఎందుకంటే 7 అడుగులు అలాగే కదా నడుస్తాం భలే చెప్పారే దొరికిపోలా ఓకే సో ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ ఇప్పుడు జీడిపప్పు ఓకే ఎప్పుడు నేర్చుకున్నారండి వంట మీరు నేనా చేయడమా గట్టిగా సునామీ వచ్చింది చూసారా అప్పుడు భయం వేసింది ఎర్త్ క్వేక్స్ పేపర్ ఓపెన్ చేస్తే ఎర్త్ క్వేక్స్ సునామీస్ ఎట్లా పెడితే అట్లాగూ ప్రళయాలు వస్తున్నాయి మా ఇంటి దగ్గర కూడా ఒకసారి బాగా తుఫాన్ లాగా వచ్చి గాలి అది వచ్చినప్పుడు భయం వేసింది ఆ
అరే ఇలాగో కెలామిటీస్ ఏర్పడినప్పుడు మనకి వంట రాకపోతే కష్టం కదా ఎంత వంట మనిషి చేసినా కూడా వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళు వాళ్ళ పిల్లలకు చేసి పెట్టుకోవడానికి వెళ్ళిపోతారు అప్పుడు మన పిల్లలకు ఎవరు చేసి పెడతారు అవును అది వంట అనేది చాలా క్విక్ గా ప్రాక్టీస్ చేయాలి మనం సో అలాగు కావాలనే నేర్చుకున్నాను నేను ఇప్పుడు ఓట్స్ కలుపుకోవాలి దాన్ని కూడా వేయించి ఆఫ్ చేసేనా అంటే వేడి సరిపోతుందా చాలు ఆఫ్ చేసి మనం వేయిస్తే చాలు ఆ వేడికి సరిపోతుంది yes ఇప్పుడు మనం ఇది 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 వేసి yes ఇప్పుడు ఇది వేసుకోవాలి సో సీడ్స్ లేకుండా గింజ లోపల ఉన్నవి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని దాన్ని వేసుకోవాలి ఓకే సో తీపి ఇదేనా అండి ఇదే హల్వాకి స్వీట్ ఇచ్చేది ఇదే స్వీట్ సో ఎక్స్ట్రా మనం ఇంకా పంచదార ఏం వేసుకోకాలి ఏం అక్కరు వావ్ ఓకే నీ వేసుకుని ఎండు కొబ్బరి సో మీ పిల్లల గురించి చెప్పండి మాకు ఇద్దరు పిల్లలు నా కొడుకు పేరు నందవనమాలి వాడు ఎంజీఐటీలో మెకాట్రానిక్స్ చదువుతున్నాడు మెకానికల్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు పాప 8th స్టాండర్డ్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ ఓకే అమృతవర్షిణి అమృతవర్షిణి పేర్లు బాగా పెట్టారండి ఇప్పుడు ఇది వేయాలి ఓకే పేస్ట్ వేసేద్దామా సో ఖర్జూరం పాలు సో చేసిన పేస్ట్ yes ఇప్పుడు అదే వేయాలి ఈ పౌడర్ ఇది కదా ఇదే వేయాలి కరెక్ట్ ఓకే ఓకే నెక్స్ట్ ఏం వేయాలండి ఇందులో ఇందులో నెక్స్ట్ ఈ పాల పొడి కొంచెం వేసి ఏలకాయల పొడి జీలకర్ర పొడి సూపర్ ఇప్పుడు మనం కొంచెం ఇది వేద్దాం జీలకర్ర పొడి yes నేను ఎందుకు స్పూన్తో వేయట్లేదంటే మనం వేళ్ళు స్ప్రెడ్ చేస్తున్నంత అందంగా స్పూన్ స్ప్రెడ్ చేయదు దాంతో సంతృప్తి కూడా ఉంటుందే చాలా మంది yes అసలు సగం జిమ్ ఈ వంటింట్లోనే ఉంది అవును మినీ జిమ్ మినీ జిమ్ కరెక్టే కొంచెం ఆయిల్ వేసుకుందాం మిన్ నెయ్యి అయిపోయిందా అండి యా ఇట్స్ ఓవర్ తీసేద్దామా తీసేద్దాం నెయ్యి వేసి తీసేద్దాం ఓకే కొంచెం పైనుంచి అన్నమాట యా అప్పుడే సాఫ్ట్గా ఉంటుంది ఓకే ఓకే సో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారండి సో మీకు అలా అన్నం పెట్టిన వారు ఎవరు ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఈరోజు దాకా నేను చాలా హ్యాపీగా ప్రాస్పరస్గా ఉన్నానంటే దానికి చాలామంది గొప్ప వ్యక్తులు కారణం అండి మా డైరెక్టర్ గారు కృష్ణారెడ్డి గారు ఫస్ట్ అంత ఎంత మంచి వ్యక్తి అంటే ఐ కెన్ కాల్ హిమ్ ఏ గాడ్ ఫాదర్ ఈ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ నేను వర్క్ విషయంలో చాలా నేర్చుకున్నాను హౌ టు మేక్ ఎ సాంగ్ క్విక్లీ దిస్ ఈజ్ మై 26th ఇయర్ యాజ్ కొరియోగ్రాఫర్ ఇప్పటికీ ఐఎమ్ వర్కింగ్ చాలామంది అసలు నేను కొరియోగ్రఫీ చేయట్లేదు అనుకుంటున్నారు చేస్తున్నాను మైట్ బి నా ఫాస్టెస్ట్ సాంగ్ మొన్న నాటకంలో
దట్ వాజ్ రియల్ ఛాలెంజ్ టు మీ ఎందుకంటే నాకు అసిస్టెంట్స్ లేకుండా డాన్సర్లు లేకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళి వర్క్ చేసి వచ్చాను నాటకం నాటకం అనే ఫిలింకి హియర్ డ్రై ఫ్రూట్స్ ఓట్స్ హల్వా రెడీ థ్యాంక్ యూ చూసారు కదండి డ్రై ఫ్రూట్స్ ఓట్స్ హల్వా తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం డ్రై ఫ్రూట్స్ ఓట్ హల్వా తయారీ విధానం ఒక ప్యాన్లో బాదం పప్పు వాల్నట్ జీడిపప్పు పిస్తా ఓట్స్ని వేయించుకుని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి ఖర్జూరం పాలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి ఎండు కొబ్బరి ముక్కలు వేసి వాటిని వేగనివ్వాలి దీనిలో ఖర్జూరం మిశ్రమాన్ని వేసి అది ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ పొడి పాల పొడి యాలకుల పొడి వేసి అది దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి చివరిగా నెయ్యి వేసి బాగా కలుపుకుంటే డ్రై ఫ్రూట్స్ ఓట్స్ హల్వా రెడీ డ్రై ఫ్రూట్ ఓట్స్ హల్వా ఓకే ఇది మీరు చేశారు కాబట్టి మేము తిని చెప్తాను ట్రై చేయండి కమాన్ సూపర్గా ఉంది బెస్ట్ ఏంటంటే ఎక్కువ తీగ లేదు ఎక్కువ తీగ ఉంటే స్వీట్ తినలేము మీడియంగా ఉంది మీడియంగా అన్ని బాగా బ్లెండ్ అయిపోయాయి సో ఓట్స్ తో కాంబినేషన్ లో అవును సూపర్ గా ఉండండి చాలా టేస్టీగా ఉండండి మీరు ట్రై చేయండి ఇప్పుడు చూద్దాం మరో చిట్కా ఇళ్లలో పెద్దవాళ్ళు సహజంగా చెప్పుకునే మాట ఏంటి అంటే బెండకాయ బాగా తింటే వారికి తెలివి ఎక్కువగా ఉంటుందని ఈ మాట కాసేపు పక్కన పెడితే బెండకాయలో మాత్రం ఇన్సులిన్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి తరచుగా బెండకాయ ఆహారంలో భాగంగా తినే వారికి మాత్రం మధుమేహం కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది రాజుగారు నెక్స్ట్ వంట ఏం చేయబోతున్నారు పరోటా చేస్తున్నాను ఆలూ పరోటా చాలా మందికి ఇష్టం కదా ఆలూ పరాటా అనగానే మనకు పంజాబ్ గుర్తొచ్చేస్తుందండి మరి ఆలూ పరాటాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం ఆలూ పరాటాకి కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు 2 మైదా 1 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 ఉప్పు తగినంత నిమ్మరసం 1 టీ స్పూన్ ఆమ్చూర్ 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా తరిగిన పచ్చిమిరపకాయలు 3 వెన్న 2 టేబుల్ స్పూన్లు నూనె 1 టేబుల్ స్పూన్ సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పిండి కలిపేసి కాసేపు పక్కన పెట్టేసుకుంటే మనకు కొంచెం సాఫ్ట్గా స్మూత్గా బాగా వస్తుంది సో దానికోసం మైదాలో కొద్దిగా ఉప్పు వేసి కొంచెం నూనె వేసేసి నీళ్ళతో చపాతి పిండిలా కలిపేసుకుంటాం సో నేను ముందుగా కలిపేసి పెట్టేశాను సో ఇది మనకు పిండి రెడీ ఉందండి ఓకే సో స్టఫింగ్ కొరకు ఆలు అనుకున్నాం కదా ఉడికించిన బంగాళదుంపలా మెత్తగా మెది పెట్టేసుకోవాలి దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చాలా చిన్న చిన్నగా ఉండాలండి ఓకే తరిగిన పచ్చిమిరపకాయలు ఇవి కూడా చిన్న చిన్నగా ఆమ్చూర్ అండి ఆమ్చూర్ ఓకే పులుపుకి అవునండి జీలకర్ర పొడి కొద్దిగా కొత్తిమీర ఉప్పు కూడా వేసుకున్నాను దీంట్లోనే అలాగే కొద్దిగా నిమ్మరసం అండి కలుపుకోవాలా ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఓకే సో ఇలాగ పెనం కూడా వేడి పెట్టేసుకుందాం సిమ్లో పెడదాం ఓకే ఇప్పుడు పరాటా లాగా ఉత్తుకోవాలా ఎస్ అండి సో కొంచెం పిండి ఎక్కువగానే తీసుకుంటాం సో కొంచెం దీన్ని మనం స్ప్రెడ్ చేసుకుని ఓకే సో మధ్యలో స్టఫింగ్ పెట్టుకుంటాం అండి మధ్యలో కొంచెం మందంగానే ఉండాలి సో అంచులే మనం ఒత్తుకుంటే పల్చగా చేసుకోవాలి ఎస్ అండి ఓకే సో దీంట్లో మనం ఇందాక రెడీ చేసుకున్న స్టఫింగ్ అండి సో ఇప్పుడు అంచులన్నీ మనం మూసేసుకోవాలి ఓకే దాన్ని ఒత్తుకోవాలి ఎస్ కరెక్ట్ ఎక్స్ట్రా తీసేసి ఒత్తుకోవాలా ఎస్ అండి
దాని అలా ఆయన నొక్కి అలా ఒత్తుతూ ఉంటే నాకు ఒకటి అడిగేయాలనిపించిందండి. ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు యాజ్ డాన్స్ డైరెక్టర్ ఎలైనా ఏమైనా అవంతరాలు వచ్చాయా, లేకపోతే ఎవరైనా అవమానించడం కానివ్వండి, లేకపోతే కించపరచడం ఇలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా? చాలా. అవునా? చాలా ఫేస్ చేశాను. అంటే నన్ను ఏంటి పెళ్ళైన కొత్తల్లో అయితే ఆఫ్టర్ ఐ గేవ్ బర్త్ నాకు నా చేత కొరియోగ్రఫీ చేయించుకోవాలి అని ఎంతో కోరుకుని రోజు ఫోన్లు చేసి అడిగి లాస్ట్కి సరే ఇతను అడుగుతున్నాడు కదా చేద్దాంలే అనేసి జస్ట్ బోర్న్ బేబీ అప్పుడే అయినా సరే అంటే సిజేరియన్ అయింది అయినా సరే కొరియోగ్రఫీ చేయడానికి వెళ్ళాను. వెళ్ళి కొరియోగ్రాఫ్ చేసి దాని తర్వాత షూటింగ్ స్పాట్లో అలా షూటింగ్ అంతా ఆపించి నన్ను బయటికి పంపించేశారు. అంత ఇన్సల్ట్ చేశారు నన్ను. ఆ క్షణం బయటికి పంపించేశారు నన్ను అంతే. అయ్యో, బయటికి పంపించేస్తే అసలు నా పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. బయటికి పంపించేశారు, నేను ఏడుస్తూ వెళ్ళిపోయాను. ఐ డి నో వాట్ డూ. అంతే కదా. బట్ ఐ ఫేస్డ్ ఇట్. ఫేస్ చేసి తర్వాత అదే తమిళనాడులో వాడు వీడు అనే ఫిలిం విశాల్ తోటి ఇంట్రడక్షన్ సాంగ్ అక్కడ, దానికి విజయ్ అవార్డ్స్లో ఫస్ట్ ఉమెన్ టు గెట్ విజయ్ అవార్డ్స్ యాజ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్ ఫర్ దట్ పర్టిక్యులర్ సాంగ్. అప్పుడు అదే అవార్డ్ని నేను అందుకోవడానికి చెన్నై వెళ్ళి అందుకుంటున్నప్పుడు అదే డైరెక్టర్ అక్కడ కూర్చున్నాడు ఆడియన్గా. అంత దేవుడు లీలే. అంతే కదా. అంతే. ఐ రియలీ థ్యాంక్ బాల డైరెక్టర్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. రెడీ అయిపోయింది. ఓకే. చాలా రోజులు నాకు డౌట్ ఉండింది ఇది ఎలా చేయాలో తెలియక. వీడియో చూసే టైం ఉండదు. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను కదా. ప్రత్యక్షంగా చూస్తున్నారా? అవును. సో ఇది మన చాయిస్. సో మనం ఇంతకు ముందర వేసిన ఆనియన్స్ కానీ అయిన ఏం వేయించుకోలే. ఏం అక్కర్లేదు. ఈ వేడికి మనకి లోపల అది కొంచెం మగ్గుతుంది, బాగుంటుంది. కుక్కాయ పచ్చడి చాలా బాగుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని. ఇది మైదాతో చేశారు కదండి, మనం దీన్ని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చా? గోధుమ పిండితో చేసుకోవచ్చు, తర్వాత మల్టీగ్రెయిన్ ఆటతో కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే. చూసారు కదండి, మా ఇద్దరికి అయితే నోరు ఊరిపోతుంది. నాకు తెలుసు మీది అదే పరిస్థితి కదూ, మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ఇంట్లో ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? ఆలు పరోటా తయారీ విధానం. ముందుగా మైదాలో ఉప్పు నూనె వేసి తగినన్ని నీళ్లు పోసుకుని ముద్దలాగా కలుపుకోవాలి. ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని మెదిపి ఒక బౌల్లో తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఆమ్చూర్, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి. దీని మధ్యలో ఆలు మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసి పరోటాల్లాగా ఒత్తుకోవాలి. ఆపై కొంచెం వెన్న వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఆలు పరోటా రెడీ. ఆలు పరాటా రెడీగా ఉందో? కమాన్, మీరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. ఎస్, కమాన్ కానిచ్చేయండి మీరే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నైస్ ఇట్ ఇస్. వెల్కమ్. బాగుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ మేము యమ్మీ యమ్మీ అని లాగించేస్తున్నాం టు ఫిల్ అ లిటిల్ టమ్మీస్. మరి మీరు కూడా ఇలాంటి యమ్మీ యమ్మీ ఫుడ్ని మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? ఎస్ఎంఎస్ చేయాలి.
ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు చూద్దాం మరో చిట్కా. జుట్టు బాగా ఒత్తుగా పెరగాలంటే మాత్రం ఈ చిట్కా ప్రయత్నించండి. ఏం లేదండి, మీరు తీసుకునే ఆహారంలో పాలకూర, కొత్తిమీర ఇలాంటివి ఎక్కువగా కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే జుట్టు బాగా పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. నెక్స్ట్ మీరేం వంట చేయబోతున్నారండి? చెన్నా కాజు కట్లెట్. చెన్నా కాజు కట్లెట్, దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా. చెన్నా కాజు కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: కాబులి శనగలు 1 కప్పు, బంగాళదుంప 1, జీడిపప్పు 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ చెన్న పేస్ట్ ఇది. ఓకే, కాబూలి శనగల్ని నానబెట్టుకుని ఉడకబెట్టుకుని పేస్ట్ చేసుకుందాం. అంతే. ఇప్పుడు ఆలు, బంగాళదుంప ఇది కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాం. బంగాళదుంపని ఉడికించి మనం దీంట్లో వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? నా ఫ్యూచర్ ప్లాన్సా? నేను మా ఆయన ఇద్దరం ఒకేసారి స్టేట్ అవార్డు అందుకోవాలి. ఓ వావ్. ఎందుకంటే నేను జీడిపప్పు వేసాం కదా. ఎస్, జీడిపప్పు వేయాలి. అది కూడా అన్ని కార్నర్స్కి అన్ని చోట్ల స్ప్రెడ్ అవ్వాలి కదా, అందుకనే. ఇప్పుడు ఈ అల్లం, అల్లం తరిగిన అల్లం. ఎస్. ఇప్పుడు ఇందాక ఏం చెప్తున్నాను, మీ ఫ్యూచర్ ప్లాన్ గురించి చెప్పారు. ఎస్, మీ ఇద్దరు కలిసి ఒకేసారి స్టేట్ అవార్డ్. ఎందుకంటే నేను నువ్వు నాకు నచ్చావుకి నేను అందుకుంటుంటే స్టేట్ అవార్డు మా ఆయన కింద కూర్చుని ఉన్నారు. ఆయన క్లాప్స్ కొట్టారు అన్నారు. అవును, ఆయన ఆడియన్గా క్లాప్స్ కొడుతూ ఉన్నారు. తర్వాత ఆయన అందుకుంటుంటే మీరు క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు మీ ఇద్దరు అందుకుంటుంటే మీ పిల్లలు క్లాప్స్ కొట్టాలనా? అంతే, ఎగ్జాక్ట్లీ. అవును. సో ఇది జీలకర్ర పొడి అండి. అవును. ఓకే. ఇప్పుడు ఇది ఆమ్చూర్. ఆమ్చూర్ ఓకే, పులుపుకి. ఎస్. స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెడతా. ఎస్. తగినంత సాల్ట్. ఇప్పుడు ఇది నిమ్మకాయ. ఇగో ఇదిగో. యా లైన్. ఓకే. ఎస్. ఇది వేసుకో. కొత్తిమీర. ఎస్. ఆన్ చేయండి. చేశారా? ఆన్ చేసి ఉంచానండి. ఓకే. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుని ఇప్పుడు దీన్ని మనకి నచ్చిన షేప్స్లో టిక్కిల్. ఎస్, వెరీ నైస్. ఓకే ఓకే, వేసుకోవడమేనా? అంతే. ఇవాళ ఉమెన్స్ డే అండి. మరి ఉమెన్స్ డే రోజు చాలా మంది ఉమెన్ డే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, చాలా ఆశయాలతో ఉంటారు. సో వాళ్ళందరికీ మీరిచ్చే మెసేజ్ ఏంటి, నేటి యువతకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫస్ట్, సెల్ ఫోన్లు వాడకుండా పక్కన పడేయండి. రెండోది, ఫస్ట్ పెళ్ళికి ముందరే తల్లిదండ్రులని ప్రేమిస్తే ఆటోమేటిక్గా మెట్టినింటిని కూడా ప్రేమించడం అలవాటు అవుతుంది వాళ్ళకి. బాగుందండి, బాగా చెప్పారు. యా, తీసేద్దామండి. అయితే అయిపోయినట్టేనా? తీసేద్దాం. ఫస్ట్ మీరు రుచి చూడండి, బాగుందంటే రాజుగారికి ఇద్దాం. అందరం కలిసి తీద్దాం. ఓకే. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా. చెన్నా కాజు కట్లెట్ తయారీ విధానం: ముందుగా కాబూలీ శనగల్ని ఉడకబెట్టుకుని మెదిపి ఒక బౌల్లో ఉంచుకోవాలి. దీనిలో ఉడకబెట్టుకున్న బంగాళదుంప,
తరిగిన జీడిపప్పు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో కట్లెట్ లాగా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై నెయ్యి రాసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, చెన్న కాజు కట్లెట్ రెడీ. చెన్న కాజు కట్లెట్ మేము తినడానికి రెడీ. వచ్చి నేను చేసుకుంటున్నాను. బాగుంది, కొంచెం ఉప్పు ఎక్కువ అయింది అంతే. ఇట్స్ ఫెంటాస్టిక్. అంతగా తెలియట్లేదు మనకి, మీకు కొంచెం అనిపించింది. నాకైతే లెవెల్ గానే కరెక్ట్ గానే చాలా బాగా వచ్చింది మేడం. అవునండి, చూస్తున్నారు కదండి, మీరు కూడా ఇవి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం మరో చిట్కా. ఉల్లిపాయ రకరకాలుగా ఉపయోగపడుతుంది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మనం ఎప్పుడూ చెప్పుకుంటాం కదా, అందులో నిజం కూడా చాలా ఉందండి. ఎందుకంటే ఉల్లిపాయని కనుక సూప్ లాగా చేసుకొని తాగుతూ ఉన్నట్లయితే కడుపులో ఉన్నటువంటి రకరకాల ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. ఎందుకు అంటే ఉల్లిపాయ యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది కాబట్టి. స్పెషల్ మాకు మా షెఫ్ గారు కార్వింగ్ చాలా బాగా చేస్తారండి. అలాగా ఓకే, ఒక బ్రెడ్ స్లైస్. బ్రెడ్ స్లైస్ ఓకే. నూడిల్స్. నూడిల్స్ ఆహా, జుట్టు బొమ్మ కేస్ కి జుట్టు. సో నూడిల్స్ కి కొద్దిగా కలర్ యాడ్ చేశానండి, ఫుడ్ కలర్ వేసాము. అవును. ఓకే, పండు మిరపకాయ. రెడ్ లిప్సా చూద్దరు కానీ. చూద్దాం, ఆయన మన సస్పెన్స్లో పెడుతున్నారు చూడండి. అలాగే ఐస్ కొరకు ఆలివ్స్ తీసుకున్నాను. ఆలివ్స్ ఓకే. ఐసార్ బ్లాక్ లవ్లీ టూ. హిప్పీ హిప్పీ లాగా ఉన్నాడు ఆయన. నోస్ మౌత్. లిప్స్టిక్ వేసుకున్న పెదవుల్లో ఉన్నాయి చక్కగా. కదా చాలా క్యూట్ గా ఉంది. చిన్న ఫ్లవర్ లా పెడుతున్నాను. ఐ ఓకే. సో నేమ్ ఇట్ మిరపకాయ. తెలుగు రుచి బ్యూటీ క్వీన్ ఈవిడ. ఇలాంటి హనీ మీరు కూడా చేసుకుని మీ హనీని ఇంప్రెస్ చేయొచ్చు తెలుసా, ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఆల్మండ్ ఆయిల్లో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసుకుని దీన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారంలో ఒక 3-4 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నలుపు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇవాళ చేసిన స్పెషల్ వంటనల్ని భలే బాగున్నాయి కదా, మరి వీటిలోని పోషక విలువల సంగతి ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో. ఈటీవీ ప్రేక్షకులు
ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ స్వీట్ పొటాటో మసాలా రైస్. సో చిలకడ దుంపలో న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వైటమిన్ ఏ కంటెంట్, వైటమిన్ సి కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా వరకు ఎక్కువ కార్బోహైడ్రేట్ మనకి చిలకడ దుంప నుంచి లభిస్తుంది. అండ్ దాంట్లో ఉన్న ఫైబర్ కూడా సాల్యుబుల్ ఫైబర్ అండి, అంటే మంచి ఫైబర్. అండ్ రైస్ యాడ్ చేస్తున్నాం కనుక రైస్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ లభిస్తుంది. అండ్ పెరుగు నుంచి మనకి డైరీ ప్రోటీన్ అనేది లభిస్తుంది. డైరీ ప్రోటీన్తో పాటు మిగతా మినరల్స్, కాల్షియం, ఐరన్ ఇలాంటి ఇంపార్టెంట్ మినరల్స్ కూడా మనకి పెరుగు నుంచి లభిస్తాయి. మనం అవిస గింజలు కూడా యాడ్ చేస్తున్నాం కనుక అవిస గింజల నుంచి మనకి ఎస్పెషలీ కొలెస్ట్రాల్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పెంచడానికి చాలా వరకు సహాయపడుతుంది. అండ్ పీచ్ పదార్థం కూడా చాలా వరకు ఈ అవిస గింజల నుంచి యాడ్ అవుతున్నాయి. మంచి రెసిపీ, అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ డ్రై ఫ్రూట్స్ ఓట్స్ హల్వా. కార్బోహైడ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న రెసిపీ. అలాగే పాలు యాడ్ చేస్తున్నాం, సో పాల నుంచి మనకి ప్రోటీన్స్ లభిస్తుంది. అండ్ డ్రై ఫ్రూట్స్లో బాదాం అండ్ ఖర్జూరము అండ్ ఆల్సో క్యాష్యూ నట్స్ యాడ్ చేసాము. అండ్ వాల్నట్ కూడా యాడ్ చేసాము. వీటి నుంచి మనకి మైక్రో న్యూట్రియన్స్ లభిస్తాయి కనుక ఈ రెసిపీ స్వీట్ డిష్ అయినా కూడా న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా న్యూట్రిషియస్ రెసిపీ అండి. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. కాకపోతే డయాబెటిక్ పేషెంట్స్, లేకపోతే గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ఎప్పుడైనా ఒకసారి అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ ఆలూ పరోటా. ఈ మైదా అండ్ ఆలూ కాంబినేషన్ వాడుతున్నాం కనుక ఈ రెండు సోర్సెస్ కూడా కార్బోహైడ్రేట్ సోర్సెస్. నిమ్మరసం కొంచెం మనం యాడ్ చేస్తున్నాం కనుక నిమ్మరసం నుంచి మనకి వైటమిన్ సి అనేది యాడ్ అవుతుంది. కాకపోతే ఈ రెసిపీకి మనం ఇంకాస్త న్యూట్రిషియస్ ఎలా చేయొచ్చు అంటే, మనము మైదా బదులు గోధుమ పిండి ఒకవేళ వాడేటట్టుగా అయితే ఈ రెసిపీ యొక్క పీచ్ పదార్థం అనేది మనం పెంచగలుగుతాము. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ, ఎస్పెషలీ పిల్లలకి ఇది చాలా వరకు టేస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా నచ్చుతుంది. అండ్ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వాళ్ళకి కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా అవసరం కనుక ఇది వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండి. నెక్స్ట్ రెసిపీ చనా కాజు కట్లెట్. కాబులి చనా నుంచి మనకి ప్రోటీన్స్ అనేది యాడ్ అవుతుంది, పీచ్ పదార్థం కూడా యాడ్ అవుతుంది. అండ్ ఆల్సో ఐరన్ కంటెంట్ చాలా వరకు యాడ్ అవుతుందండి. అండ్ మనం నిమ్మరసం యాడ్ చేస్తున్నాం, వైటమిన్ సి కంటెంట్ యాడ్ అవుతుంది. ఆలుగడ్డ నుంచి మనకి కార్బోహైడ్రేట్ యాడ్ అవుతుంది. అండ్ ఆల్సో ముఖ్యంగా కాజు యాడ్ చేస్తున్నాం, సో కాజు నుంచి మనకి ఫ్యాట్ అలాగే మైక్రో న్యూట్రియన్స్ యాడ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా రెసిపీలో ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ కార్బోహైడ్రేట్, ఫ్యాట్ ఇవన్నీ కూడా కావాల్సినంత అమౌంట్స్లో ఉన్నాయి కనుక ఇలాంటి రెసిపీస్ ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు, లేదంటే గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ఎప్పుడైనా ఒకసారి చూసి తీసుకుంటే సరిపోతుంది. సుచిత్ర గారు థ్యాంక్ యూ సో మచ్, మేము ఇన్వైట్ చేయగానే ఒప్పుకున్నారు, వచ్చారు. ఎలా అనిపిస్తుంది అండి, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎంజాయ్ చేశారా? ఓకే, చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా మేము చేసిన వంటలన్నీ ఇంట్లో ట్రై చేస్తున్నారా? తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్, 501512. ఇదండి ఈనాటి మా ఉమెన్స్ డే స్పెషల్ ఫ్రీడమ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. ఐ హోప్ మీరు అందరు ఎంజాయ్ చేస్తుంటారు. మరోసారి మా లేడీస్ అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నమస్తే.